నిఘా తెలుగు టీవీకి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోజువారీ జీవితంలో ఫిట్నెస్ యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించడానికి 5 కిలోమీటర్ల వాక్థాన్ ను బుధవారం నాడు నిర్వహించారు. గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ఈ 5 కిలోమీటర్ల వాక్థాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరులోని ఓయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వి రమ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రత్యేకమైన రోజున మహిళలందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి మహిళ ఫిట్గా ఉండేందుకు కృషి చేయాలని తెలిపారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వి రమ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలందరికీ సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన జీవితానికి మూల స్తంభాలలో ఫిట్నెస్ ఒకటని, కానీ మహిళలు పని మరియు కుటుంబంతో చాలా బిజీగా ఉన్నందున వారికి వ్యాయామం చేయడానికి సరైన సమయం దొరకదని, గర్భం దాల్చాలనుకుంటున్న వారికి కూడా ఆరోగ్యకరమైన బరువు చాలా అవసరమని, గర్భధారణ మరియు డెలివరీ సమయంలో అనేక సమస్యలను కూడా కలిగిస్తుంది, మీ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మేము మా వయసెస్ తరఫున 5K వాక్ అనేది చేశాము. సో ఈ 5K వాక్ యొక్క వయసెస్ తరఫున ఈ 5K వాక్ అనేది నిర్వహించడం జరిగిందండి. సో ఈ 5K వాక్లో ముఖ్య అతిథిగా మనకి డిప్యూటీ మేయర్ గారు షేక్ సజీలా గారు పాల్గొన్నారు. అంతేకాకుండా చాలామంది ప్రముఖ డాక్టర్లు, క్షమా సుల్తానా, ఇంకా డాక్టర్ శైలజ గారు, అంతేకాకుండా వేరే రంగాల్లో నుంచి కూడా అడ్వకేట్ మైథిలి, ఇట్లా ఇంకా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. పాల్గొని ఈ 5K వాక్ చాలా గ్రాండ్ సక్సెస్ అనేది చేశారు. సో ఈ 5K వాక్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఉమెన్స్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్ని సమస్యలకి ముఖ్య కారణం అయింది ఏంటి అంటే, ఉమెన్స్ హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల మెయిన్ ప్రాబ్లం. ఆ హెల్త్ ఇష్యూస్ దాదాపుగా కొంతవరకు అన్నా సరే మనం ఎక్సర్సైజ్ వలన మనం వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని సమస్యకి ముఖ్య కారణం ఏంటి అంటే, స్టాటిక్ లైఫ్ స్టైల్ అండ్ ఈ ఎప్పుడు అంటే కూర్చొని ఉండటం, అసలు ఏ పని చేయకుండా చాలామంది ఇప్పుడు వర్క్ స్టైల్ కానివ్వండి వర్క్. ఓయాసిస్ ఫెర్టిలిటీ అనేది సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో భాగమైన ఓయాసిస్ సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అత్యుత్తమ వైద్య నియమావళిని, పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దక్షిణ భారతదేశంలో సంతాన సాఫల్యానికి ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ కేంద్రంలో కన్సల్టేషన్, ఇన్వెస్టిగేషన్ మరియు ట్రీట్మెంట్లకు సంబంధించి ఈ రంగంలో అమలవుతున్న విధానాలకు భిన్నంగా ఒక సరికొత్త పద్ధతిలో ఒకే చోట ఒకే రోజు నిర్వహించి, తద్వారా కస్టమర్లతో ఫ్రెండ్లీగా ఉంటూ అన్ని వైద్య సేవలను కూడా ఒక్క రోజులోనే వన్ స్టాప్గా అందిస్తున్నామని డాక్టర్ రమ్య తెలిపారు. ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ వలన మన బాడీలో దాదాపుగా చాలా వరకు హార్మోన్స్ని మనం క్రమబద్ధం చేయొచ్చు. సంతాన లేని సమస్యకి ముఖ్య కారణం ఏంటి అంటే, స్టాటిక్ లైఫ్ స్టైల్ అండ్ ఈ ఎప్పుడు అంటే కూర్చొని ఉండటం, అసలు ఏ పని చేయకుండా చాలామంది ఇప్పుడు వర్క్ స్టైల్ కానివ్వండి వర్క్ ప్లేస్లో ఎప్పుడు కూర్చొని చేసే పని ఉండటం వల్ల ఏంటంటే, ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఉండడం లేదు. దానివల్ల కూడా ఈ సంతాన లేని సమస్య చాలా మటుకి ఎక్కువ అవుతుంది. సో ఈ 5K వాక్ తరఫున ఏం చెప్పాలనుకున్నాం అంటే, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వలన మన బాడీలో దాదాపుగా చాలా వరకు హార్మోన్స్ని మనం క్రమబద్ధం చేయొచ్చు. దాంతో మనం ఈ సంతాన లేని సమస్యను చాలా వరకు అరికట్టచ్చు కూడా. సో దట్ ఈస్ హౌ వి వాంట్ దాని దీనికోసమని ఈ 5K వాక్ వలన మేము అది అవేర్నెస్ తీసుకురావడానికి అనేది ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఓయాసిస్ తరఫున. సో ఓయాసిస్ ఇక్కడ గుంటూరులో స్టార్ట్ చేసి ఒక ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది.